Namaste friends, this is Ramesh Pittla LLB. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 99 గురించి తెలియజేయబోతున్నాను. అంతకంటే ముందుగా మీకు చెప్పబోయేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ చట్టాల పట్ల శిక్షల పట్ల అవగాహన కల్పిస్తామో, ఎవరికైనా నేరం చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నా కూడా ఈ నేరం చేస్తే ఇటువంటి శిక్ష ఉంటుందా అని భయపడి అటువంటి నేరాలు చేయకుండా ఉంటారు. కాబట్టి ఆ మంచి ఉద్దేశంతో ఒక న్యాయ విద్యార్థిగా, న్యాయవాదిగా, ఒక సామాజికవేత్తగా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇది అందరి యొక్క ప్రాథమిక కర్తవ్యం అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది. కాబట్టి కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్. ఈ ఐపీసీ సెక్షన్ 99 మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆత్మరక్షణ హక్కు ఎటువంటి సందర్భాల్లో వర్తించదు అనే అంశాన్ని తెలియజేస్తుంది. ఈ ఆత్మరక్షణ హక్కు ఎప్పుడు వర్తించదంటే, ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. అదేంటంటే, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో, అంటే తన కర్తవ్యంలో భాగంగా ఎవరైనా ఒకరిని అరెస్ట్ చేసే క్రమంలో కావచ్చు, లేకపోతే ఒక అవతల వ్యక్తిని నిర్బంధించే క్రమంలో కావచ్చు, లేకపోతే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎటువే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే అవతల వ్యక్తిని నిర్బంధించే క్రమంలో ఆ విధి నిర్వర్తిస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వ ఉద్యోగి వల్ల అవతల వ్యక్తికి ప్రాణహాని కానీ, లేకపోతే తీవ్రమైనటువంటి అంటే ప్రాణం పోయేటువంటి గాయాలు కానీ కలుగజేయనంత వరకు ఈ ఆత్మరక్షణ హక్కు అనేది వర్తించుకోకూడదు, అంటే అన్వయించుకోకూడదు అవతల వ్యక్తి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ ఉద్యోగి అవతల వ్యక్తికి హాని కలిగజేస్తున్నాడు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, తీవ్రమైనటువంటి గాయాలు కలిగజేసినటువంటి ఆ సందర్భం వస్తుంది అనుకున్న క్రమంలో, అతనిపైన కూడా ఈ ఆత్మరక్షణ హక్కు మనం ఉపయోగించుకోవచ్చు. ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనం ప్రతిఘటించవచ్చు, కానీ అప్ టు సర్టెన్ లిమిట్ అనేది ఉంటుంది అక్కడ. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి స్వతహాగా అంటే డైరెక్ట్ గా తన విద్యుత్ ధర్మం నిర్వర్తించి అతను రంగంలోకి దూకినప్పుడు, అవతల వ్యక్తిని పట్టుకునే క్రమంలో అవతల వ్యక్తికి అనేది ఆత్మరక్షణ హక్కు అనేది ఉంటుంది. ఎప్పటివరకు ఈ ప్రభుత్వ ఉద్యోగి వల్ల ప్రాణహాని కానీ, లేకపోతే తీవ్రమైనటువంటి గాయాలు కానీ రాని పరిస్థితి వరకు అతను చక్కగా ఉండాలి. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చే క్రమంలో మాత్రమే ఆత్మరక్షణ హక్కు అనేది అతను ఉపయోగించుకోవాలి. ఇకపోతే రెండవది ఏంటంటే, ఈ ఆత్మరక్షణ హక్కు వర్తించిన సందర్భం రెండవది ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగి స్వతహాగా తన యొక్క కర్తవ్యం నిర్వర్తించే క్రమంలో అవతల వ్యక్తిని నిర్బంధిస్తున్నప్పుడు కానీ, లేకపోతే పట్టుకునే క్రమంలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, పై అధికార నిమిత్తం క్రింది స్థాయి ఉద్యోగులు అంటే పైన కోర్టు ఉత్తర్వులు కావచ్చు, లేకపోతే పోలీసు ఆదేశాలు కావచ్చు, కొన్ని ఆదేశాల మేరకు క్రింది స్థాయి ఉద్యోగులు కనుక వేరే వ్యక్తిని పట్టుకునే క్రమంలో కావచ్చు, నిర్బంధించే క్రమంలో కావచ్చు, ఈ ప్రభుత్వ ఉద్యోగి వల్ల అవతల వ్యక్తికి ప్రాణహాని కానీ, లేకపోతే తీవ్రమైనటువంటి అంటే ప్రాణాలు పోయేటువంటి గాయాలు కానీ కలిగజేసే సందర్భం కనుక రాకపోతే, అప్పుడు కూడా ఆత్మరక్షణ హక్కు అనేది వర్తించబడదు, లేకపోతే అన్వయించబడదు. సో ఈ విషయాలు గమనించుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే, ప్రభుత్వ తరపు నుంచి అతను ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఈ ఆత్మరక్షణ హక్కు అనేది మిస్యూజ్ చేసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ సందర్భంలో మాత్రమే ఆత్మరక్షణ హక్కు అనేది వర్తించదు. ఆత్మరక్షణ హక్కు అనేది ఆస్తికి మాత్రమే కాదు, ప్రాణాలకు ఉంటుంది. ఈ విషయానికి మనం గమనించాలి. థ్యాంక్ యూ.